తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తులను అధికార పార్టీ నాయకులు వేధించడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. మేదక్ జిల్లా రామయ్యంపేటలో టిఆర్ఎస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గంగం సంతోష్ పద్మ కుటుంబాన్ని బీజేపీ నేత ఎంపీ అరవింద్ పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దోస్తానా అలవాట్లు బయటకు వస్తాయని దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి వామనరావు గారు గాని ఆయన దంపతులు గాని ఈ కేసు గాని బీజేపీ కార్యకర్తలను కొడుతున్నారు సంపుతున్నారు అంటే సరే, టిఆర్ఎస్ పార్టీని బొందబెడతానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతో అంతో 5% 10% నేనన్నది ఏమన్నా ఆలోచన చేయొచ్చు. వీళ్ళకి ఏం పని అండి? వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి వాళ్ళని? టోటల్ ఎక్స్టార్షన్ సార్. కాళేశ్వరం కాడికెళ్ళి చిన్న చిన్న కాలువ దాకా పైసలు 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 సంపాదించుడు పైసలు సంపాదించుడు పైసలు సంపాదించడానికి ఇలా పానాలు కూడా తీస్తున్నారు. సిబిఐ ఎంటర్ అయితే ఏది ఏ లింక్ ఎటుపోతుందో అని ప్రతి ఒక్కళ్ళని బెదిరించుడు సంపుడు సచ్చేటట్టు చేసుడు. కేసీఆర్ అనేటోడికి ఇవన్నీ చేయనీకే టైం లేదు సుమా. కేసీఆర్ అనేటోడికి ఇవన్నీ చేయనీకే టైం లేనే లేదు. అదో లేజీ ఫెలో. మరి ఈరోజు సరిపోదండి రామాయంపేట పట్టణానికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పేసి మనోధైర్యం చెప్పడానికి ఈరోజు రామాయంపేట పట్టణానికి వచ్చేశారు. మరి స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. మరి వారం రోజులు గడుస్తున్నప్పటికీ మీరు ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించలేరు? మీరు ఈ కుటుంబాన్ని పరామర్శించకపోవడానికి గల కారణం ఏంది? అంటే మీకు కూడా ఈ ఆత్మహత్యలో ఈ ప్రభుత్వ హత్యలో మీకు కూడా భాగం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తూ ఉన్నది. మరి ఇక్కడ బాధిత కుటుంబానికి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మశాంతి జరగాలంటే దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఇప్పుడు మీడియా మిత్రులను ఉద్దేశించి మన